తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఇటీవలి కాలంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో కృష్ణా జిల్లాకు చెందిన శ్రీనివాస్ దగ్గర నలుగురు వ్యక్తులు టీపీసీఎస్ లో పనిచేస్తున్నామని చెప్పి 16 లక్షలు వసూలు చేశారు. రిజల్ట్స్ తర్వాత ఉద్యోగం రాకపోవడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చక్రమారి దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠాపై నిఘా ఉంచి తిరుపతి రాజు, వికార్ అలీ, యాకూబ్ కోటేశ్వరరావులను అదుపులోకి తీసుకుని 15.88 లక్షల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.